ఎవరేమనుకున్నా ఎదురేదైనా సరే ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సహకరించి తీరతామన్నదే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాన్సెప్ట్. తాజాగా కొంత రహస్య సమాచారం ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. $550 మిలియన్ ఆయుధాలు ఇజ్రాయెల్కి పంపించడానికి బైడెన్ సంతకం పెట్టారు. రూపాయి కాదు, రెండు కాదు, $550 మిలియన్ ఆయుధాలు. ఇందులో 45,000 ట్యాంక్ షెల్స్, ట్యాంక్స్ షెల్స్ 45,000. అంటే గాజా మీద జరిగే దాడి దారుణాతి దారుణమైనటువంటి స్టేజ్కి వెళ్ళబోతోంది. యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేస్తున్నట్టు హమాస్ తీవ్రవాదులకి పోటీగా అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు అక్కడికి వెళ్ళబోతున్నాయి. పెను విధ్వంసం సృష్టించడానికి ఇజ్రాయెల్కి పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది. అట్లా కావాల్సినటువంటి ఇతర ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇస్తుంది అమెరికా.